తన పైనున్న 11 సిబిఐ కేసులు 5 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల దెబ్బకి న్యాయస్థానాల్లో ఆ కేసులకు వస్తున్న ప్రాధాన్యత దెబ్బకి ప్రథమ ముద్దాయి A1 ఎవరైతే తన తండ్రి ముఖ్యమంత్రితో నడ్డు పెట్టుకొని లక్ష కోట్లు దండుకొని చట్టానికి చిక్కి సిబిఐతో అరెస్ట్ కాబడి 16 నెలల చెంచెలగూడ జైల్లో చెప్పకూడు తిన్నాడో మన ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గజగజలాడుతూ ఉన్నాడు ఏ పెద్ద మనిషి కనపడినా రాష్ట్రంలో గాని జాతీయ స్థాయిలో గాని వాళ్ళకి కాళ్ళకు సాష్టాంగ పడిపోతున్నాడు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ నెల 21వ తారీఖున ప్రశ్నించాను నేను విజయవాడ నగరం నుంచి జగన్ మోహన్ రెడ్డిని ఫోన్ లోనే అపాయింట్మెంట్ తీసుకొని గవర్నర్ గారిని కలిసారు మీరు ఏకాంతంగా వెళ్లి హడావడిగా వెళ్లి ఆగమేఘాల మీద వెళ్లి గవర్నర్ గారిని కలిసి ఏకాంతంగా గంటసేపు గవర్నర్ గారితో ముచ్చటించారు ఏ సమస్య మీద గవర్నర్ గారితో చర్చ దేర్ ఇస్ నో రాంగ్ ఇన్ మీటింగ్ ది గవర్నర్ గవర్నర్ని కలవటం మేము తప్పట్లేదు ఒంటరిగా ఏకాంతంగా వెళ్ళి ఏ సమస్య నువ్వు చర్చించావో నాకు తెలిసి రాష్ట్రంలో అంత హడావుడి పడే సమస్యలేమి లేవు రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంది సుభిక్షంగా ఉంది వాట్ వాస్ ది సబ్జెక్ట్ యు డిస్కస్డ్ విత్ హిస్ ఎక్సలెన్సీ ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను సమాధానం చెప్పమన్నాను మీరు చెప్పలేదు గవర్నర్ పేషీ చెప్పలేదు రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం లేదా ఎందుకు ఈ రకంగా అడావుడి పడుతున్నారు మీ వెన్నులో చలి వచ్చింది గజగజ వణుకుతున్నారు 10 రోజుల నుంచి ఏమైనా స్టేట్మెంట్ ఉందండి ప్రతిపక్ష నాయకుడి దగ్గర నుంచి జగన్ మోహన్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయినాడు అతను ఢిల్లీ నుంచి బాంబే నుంచి ప్రఖ్యాతిగాంచిన న్యాయవాదులందరినీ పిలిపించుకొని తన లోటస్ పండ్ బంగ్లాలో ఎవ్వరికి తెలియకుండా అజ్ఞాతంగా వాళ్ళందరితోటి సంప్రదింపులు జరుపుతుంది నిజం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా న్యాయవాదులందరితో గంటకి 100,000 రూపాయలు తీసుకునే న్యాయవాదుల్ని ఈరోజు పిలిపించుకున్నాడు ఆయన లోటస్ పండ్లో ఎవరికి తెలియని రూమ్లో కూర్చొని కేసుల నుంచి ఎలా బయటపడాలి ఏమిటి కింగ్ కర్తవ్యం ఏమిటి నేను ఎలా ముందుకెళ్లాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తుంది నిజం కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నా వేర్ ఆర్ యూ అని నేను అడుగుతున్నా నేను ఈ 5-6 రోజుల నుంచి ఎక్కడున్నావు ప్రతిపక్ష నాయకుడు ఇట్లా అర్ధాంతరంగా ఎవరికి తెలియకుండా అజ్ఞాతంలోకి వెళ్ళకూడదండి మీ మూమెంట్స్ కూడా రాష్ట్రపతులకు తెలియాలి బీజేపీ నాయకుడు రామ్ మాధవ్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆయన శరణు వచ్చింది నిజం కాదా మీరు వెళ్ళిపోతుంది బుకేల ఫ్యాక్టరీ ఏమైనా పెట్టావేమయ్యా విజయసాయి రెడ్డి ఢిల్లీలో ఉన్న పార్ట్ టైం జాబ్ ఏమైనా పెట్టుకున్నావా పార్ట్ టైం బుకేలు తయారు చేయబడును అర్జెంటుగా అడిగిన వెంటనే ఇవ్వబడిన ఏమైనా పెట్టుకున్నావా ఏంటి ఎన్ని బుకేలు మీకు ఎల్కాద్వానికి బుకే మురళీ మనోహర్ జోషికి బుకే ఆమె ద్రౌపది ముర్ము గారికి బుకే కోవింద్ గారికి బుకే రామ్ మాధవ్ గారికి బుకే ఈ ఆనంద్ జోషి గారికి ఆనంద్ బిన్ గారికి బుకే ఏంటి ఈ బుకేలు తప్పు లేదు నేను గౌరవించటం తప్పు లేదు కానీ పెద్దల్ని గౌరవించే సంస్కృతి మీకు లేదే మీ నాయకుడి సంస్కృతి అది కాదే కొత్తగా వచ్చింది ఏమిటిదని చెప్పి నేను అడుగుతున్నా అందుకే రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పమని మరొక్కసారి నేను అడుగుతూ ఉన్నా ఈ బుకేల గురించి కలయికల గురించి తెలియచేయి గౌరవ తెనాలి పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి నేను అడుగుతున్నా సమాధానం చెప్పండి మీ వ్యవహార శైలి చాలా వింతగా ఉంది సహజ సిద్ధంగా లేదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.